वेलकम टू विश्वम वॉइस टीवी तूर्पु गोदावरी जिल्ला गंडेपल्ली मंडलम गंडेपल्ली प्राथमिक व्यवसाय सहकार परपति संघंलो रैतुलु तीसुकुन्न बाकी वड्डी असलु कट्टमनी नोटीसुलु पंपिंचारनी మేము వడ్డీ మాత్రమే కడతామని అసలు కట్టలేమని గతంలో వడ్డీ మాత్రమే కట్టి రెన్యువల్ చేసుకునేవాళ్ళు అని అదే రీతిలో కడతామని రైతులందరూ గండపల్లి సొసైటీ దగ్గర ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గండపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్రావు మరియు రైతులు మాట్లాడుతూ గండపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నెంబర్ ఇఆర్ 171 లో మొత్తం 1300 మంది రైతులు ఉన్నారని అందులో 800 మంది సభ్యులకు లోన్లు ఉన్నాయని ఈ లోన్లు ఉన్న వారికి గండేపల్లి సొసైటీ వారు రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపించారని మీ బకాయి అసలు వడ్డీ పెనాల్టీతో కట్టాలని వివరిస్తూ నోటీసులు పంపించారని అన్నారు. గతంలో సొసైటీ ఆనవాయితీ ఏమిటి అంటే ప్రతి సంవత్సరం తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టి అసలుకు రెవెన్యూ వాళ్ళు తీసుకునే వారమని అదేవిధంగా ఇప్పుడు వడ్డీ మాత్రమే కడతామని అసలు కట్టలేమని ప్రస్తుతం రైతుల పరిస్థితి బాగోలేదని వరి చేను మినప చేను బాగోలేదని రైతాంగానికి ఆదాయం లేదని అన్నారు. సొసైటీ బ్యాంకు వారు మీలోనూ క్లియర్ చేసి వెళ్ళిపోండి మీ డాక్యుమెంట్ ఇచ్చేస్తామని అంటున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారినా సొసైటీ ప్రెసిడెంట్ మారినా రైతుల తలరాతలు మారలేదని ఈ నోటీసులు ఏ విధంగా ఇచ్చినా అసలు వడ్డీ మేము చెల్లించలేని రైతులందరూ ముక్త కంఠంతో చెప్పారు. సొసైటీలో జరిగిన అవకతవకల వలన 30% అంటే 1 రూపాయి నుండి 5 పైసలు లేక రూపాయలు 10 పైసలు పడుతుందని 70% అంటే 60 పైసలు వడ్డీ ఈ వయో పరిమితి మేం కట్టలేమని ఇది సొసైటీ వారు భరించాలని గతంలో సొసైటీలో 23 కోట్ల కుంభకోణం జరిగిందని సాధారణంగా 1 లక్ష రూపాయలు కుంభకోణం సొసైటీలో జరిగితే పెద్దల ధ్వంసం చేస్తారని కానీ 23 కోట్ల అవినీతి గండేపల్లి సొసైటీలు జరిగితే 51 ఎంక్వైరీ అని 2 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాలు మారినా మంత్రులు మారినా ఈ ఎంక్వైరీ నత్తనడకన వెళ్తున్న తప్ప అవినీతి చేసిన వాళ్ళు హ్యాపీగా బయట తిరుగుతున్నారని వాళ్ళు అన్నారు. ఇదే సొసైటీలో సర్వసభ సమావేశం జరిగిందండి. ఆ రోజున రైతులందరూ కూడా రావడం జరిగింది. అదే రోజున ఇక్కడ సీఈఓ గారు ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. మీరు 13% ఇంట్రెస్ట్ లోన్లు క్లియర్ చేసుకోవాలంటే 13% కట్టాలంటే రైతులందరూ కూడా ఆ రోజు తిరగబడ్డారు. మేము 7% కడతాం, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము దీంట్లో డిఫాల్టర్లు అవ్వలేదు, మీరు కేసులు ఏ ఉన్నాయో 51 ఎంక్వైరీలు ఉన్నాయని మీరు అకౌంట్లు సీజ్ చేసి మేము వడ్డీ కడతామంటే వడ్డీ కట్టించుకుంటలేదమ్మా, రికార్డులు అన్నీ కూడా సీజ్ చేయనిప్పుడు వడ్డీ కట్టించుకుంటలేదు, బ్యాంకులో ఎంక్వైరీ జరుగుతుందని మీరు చెప్పారు. అందు కారణంగా మళ్ళీ మీరు మాకు 10 రోజుల్లో న్యాయం చెప్తారని న్యాయం చేస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ 2 నెలలు పోయిన తర్వాత మాకు మళ్ళీ రిజిస్ట్రీ పోస్టులో నోటీసులు పంపించారు. ఇది చాలా అన్యాయం అని రైతులందరూ కూడా ముక్తి కంఠంతో చెప్తూ ఉన్నారు. గారికి మీరు పై సొసైటీలో తీసుకున్న జామీను కొన్ని స్వల్ప దీర్ఘకాలిక వాయిదా అప్పుకు ఈ దిగువన ప్రకారం వాయిదా మీరినది గాన సదరు అప్పు మొత్తం ఈ నోటీస్ అందిన 1 వారం రోజుల్లోగా అసలే వాయిదాల ఖర్చులతో సహా చెల్లించి క్రమమైన రసీదు పొందవలను, లేనిచో చట్ట ప్రకారం చర్య జరిపి అప్పు తాలూకు గండేపల్లి సొసైటీ దగ్గర మరి రైతులందరం కూడా దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఇక్కడ కూర్చుంటా ప్రెస్ మీట్ పెడతా కారణం ఈ గండేపల్లి సొసైటీలో 1300 మంది సభ్యులు ఉన్నారు. అందులో 800 మంది సభ్యులకి ఈ గండేపల్లి సొసైటీలో లోన్లు ఉన్నాయి. ఈ లోన్లు ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈ సొసైటీ వారు రిజిస్ట్రి పోస్టులో మీ బకాయిలు కట్టండి అని మాకు రిజిస్ట్రి పెనాల్టీతో ఏదండి పంపించారండి.
అదే చెప్తాను అసలు వడ్డీ కట్టమని కూడా వివరించి పంపడం జరిగింది మాకు గతంలో సొసైటీ ఆనవైతే ఏంటంటే 1 ఇయర్ కి రెవెన్యూలు చేయించుకొని వడ్డీ కట్టేసి బకాయి రెవెన్యూలు చేయించుకుంటాం మాకు అలవాటు మరి అలా కాకుండా గండేపల్లి సొసైటీలో వడ్డీ కట్టమని కూడా పంపించారండి రిజిస్ట్రీ పోస్ట్ లో దానికి రైతులందరూ కూడా ఉలిక్కిపడి మరి గండేపల్లి సొసైటీలో సీజింగ్ సొసైటీ సీజింగ్ అకౌంట్లన్నీ కూడా మరి బకాయిలు కట్టకుండా సీజింగ్ చేసి ఏదో 51 ఎంక్వైరీ జరుగుతా ఉంది దాని నిమిత్తం మరి అకౌంట్స్ సీజింగ్ చేశాం మీ బాకీలు కట్టించుకోవట్లేదని సొసైటీ వారు చెప్పడం జరిగింది దాని వల్ల సంవత్సరం నుంచి కూడా మేము ఎవరం కూడా మరి మా రుణాలు కట్టలేదండి ఈ రోజున రిజిస్ట్రీ పోస్టులో పంపించారు మాకు అసలు వడ్డీ కూడా కట్టమని అంటే సొసైటీ అంటే సన్న చిన్నకారు రైతులు అందరం కూడా చాలా మంది ఎవరో 100కి 800 మందిలో ఒక 10 మంది రైతులు ఉంటారు పెద్ద రైతులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎకరం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులండి సొసైటీ అంతా కూడా మరి 1 లక్ష రూపాయల లోన్ తీసుకుంటే గతంలో 7% కట్టేవాళ్ళమండి మేము ఇన్ టైంలో ఆ 7% కరెక్ట్గా కడితే మళ్ళీ 3% రిబేట్ ఇచ్చేవారు మాకు అంటే 4%ఏ మాకు ఇంట్రెస్ట్ కట్టేవాళ్ళం మరి గతంలో కరెక్ట్గా మాకు సొసైటీ కరెక్ట్గా ఉన్నప్పుడు మేము సంవత్సరం లోపల ఈ రుణాలు చెల్లించినప్పుడు మాకు వర్తించేది రైతుకు వర్తించేది ఓన్లీ 4%ఏ ఉన్న 3% మా గవర్నమెంట్ రిబేట్ ఇచ్చేది 7%కి మాకు లోన్ మేము సీజింగ్ చేసాం మాకు సంబంధం లేదు మీరందరూ కూడా డిఫాల్టర్లు అయిపోయారు మీకు నోటీ ఈ నోటీస్ యొక్క సారాంశం ఏంటంటే డిఫాల్టర్లు అయిపోయారు మీరందరూ కూడా కంప్లీట్ 13% డిఫాల్టర్లు అయిపోయిన గురించి టైం అయిపోయిన గురించి తప్పనిసరిగా 13% వేసి మీరు మాకు బకాయిలు చెల్లించాలి అని రిజిస్ట్రీ పోస్టులో మాకు నోటీసులు పంపించారండి మరి రిజిస్ట్రీ పోస్టులో నోటీస్ వచ్చిందంటే అందరికీ కూడా అలజడిగానే ఉంది సొసైటీ ఓవర్ సంగతి మీకు తెలుసు ఇంటికి వచ్చి సన్నసినకారు రైతుల్ని మరి రేపటి నుంచి మరి గిన్నెలు ముంతలు అన్నీ బయటికి పరిచే పరిస్థితి అందరూ కూడా భయం భయంగా బతుకుతూ ఉన్నారు మరి మేమందరం కూడా ఈ రోజున ముఖ్యంగా సభ్యులందరం కూడా ఇక్కడ కూర్చుంటే కారణం ఏంటంటే అందరి తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు దయ్యుంచి మరి సీఈఓ గారు అనండి సెంట్రల్ బ్యాంక్ సీఈఓ గారు అనండి మరి అందులో ఎలాగ బతకాలా ఎలా చేయాలో బిడ్డల్ని ఎలా పెంచుకోవాలండి అది కూడా మీరు మాకు దారి చూపించాలి కదా పదమూడు వేలు కట్టాలండి.